పెదకాకానికి చెందిన తుపాకీ వాసు 4 సంవత్సరాల కుమార్తె చనిపోయినా పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమని సూర్యుడు పార్టీ జాతీయ అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్ అన్నారు. సమస్యలతో సతమతమయ్యే బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని కోరారు. గుజ్జనగుళ్లకు చెందిన బండారు భాస్కర్ మాట్లాడుతూ ఆస్తి కోసం సొంత కొడుకు భార్య హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు బండారు భాస్కర్ రావు అండి. మాది గుంటూరు గుజ్జనగుళ్ళు అండి. నాకు 4 ఇళ్ళు ఉన్నాయి సార్. నా పెద్ద కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు రాయమని గొడవ చేస్తున్నారు. నా తదనంతరం మీకే కదయ్యా, ఎవరికి రాయనంటే కాదని చెప్పి ఈ 4 కలిసి నన్ను ఆ పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత మా చెల్లెలు, మా బావగారు, మా బంధువులు తీసుకొచ్చారు బయటికి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి నన్ను మా కోడలు లైంగిక వేధింపులతో బాధపెడతాడని చెప్పి కేసు పెడితే 10 రోజులు రిమాండ్కి పంపించారు గుంటూరు సబ్ జైలుకి. తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు మా వాళ్ళు. అయినా సరే ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానియకుండా, నా అతిథులు నన్ను తీసుకునియకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, సంపుతనాన్ని బెదిరిస్తున్నారు, ఆస్తి రాయకపోతే. కనుక దయచేసి మీడియా వారికి, ప్రభుత్వం వారికి, పోలీసు వారికి నాకు ప్రాణరక్షణ కలిగించవలసిందని ఇట్లు బండారు భాస్కర్. ఈ రోజున తుపాకీ వాసనయ్యి ఈ వ్యక్తులు మరి రైళ్ళు వెళ్తుంటే రైళ్ళు మొత్తం క్లీన్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటారు, చెత్త కుప్పల్లో కాగితాలు ఏరుకుని వాళ్ళ కుటుంబాలు అమ్మాయి పేరు అన్వాయమ్మ. వీళ్ళు హుగ్లీలో ఉంటారు. హుగ్లీ నుంచి వచ్చి గుంటూరులో కాగితాలు ఏరుకుంటా ఉన్నారు. ఇలా కులం వచ్చేటప్పటికి అనాది కులం. ఇప్పటికి 4 నెలలు అయింది. 4 నెలలు అయినా కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అమ్మాయి ఏమైపోయిందో, చనిపోయిందో, బతికిందో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం చూస్తున్నాం అని చెప్తున్నారు. వీళ్ళు చెత్త కాగితాలు ఏరుకుని జీవనం గడుపుతూ ఉంటారు. వీళ్ళకి ఇమ్మీడియట్గా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి ఆ పాప ఎక్కడుందో వాళ్ళకి చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు యానాదళ్ళు, ఎస్టీలో ఒక భాగం, వీళ్ళు ఎస్సీలో ఒక భాగం కాబట్టి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఎవరి దగ్గరికి పోవాలో, ఎవరు చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఇమ్మీడియట్గా ఆ పాపని మరి ఎక్కడుందో పోలీసుల చేత వెతికించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఇమ్మీడియట్గా బాధ్యత తీసుకుని, ఎస్పీ గారు బాధ్యత తీసుకుని ఆ పిల్లని ఎక్కడుందో, మరి చనిపోయిందో, బతికుందో తెలియజేయాలి. ఇప్పటికి 4 నెలలు అయింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 7 రోజుల్లో మీకు చెప్తారని చెప్తా ఉన్నారు. అంటే అలాంటి 7 రోజులు ఎన్ని రోజులు అయినాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆ పిల్ల ఎక్కడ ఉందో, చనిపోయిందో, బతికుందో తేల్చాలని చెప్పేసి తెలియజేస్తామండి.